అయితే చిన్నది ఎక్కువ వస్తుందా? అయితే చిన్నది పొడిగించుకోవాలండి అప్పుడు. ఓకేనా? కానీ అంతే ప్రతిదా చిన్నది పొడిగేస్తావు. పర్లేదు, ఇలా కొట్టు లేదే పోసా కదా, పోసినప్పుడు లానాక కొట్టాక కొట్టగట్టుగా అంతే. వీడియోలో మెన్నండి, మెన్న ఇద్దరు ఎవరు పక్కన చేశారు కానీ చిన్న మొక్క వస్తుంది అక్క అన్నాడు. ఇంకా చిన్నది ఇటు పర్లేదు, చిన్నది ఎక్స్ట్రా ఇట్టాం ఇప్పుడు అక్కడ గ్యాప్ రాకూడదు. అడుతూ ఓకే ఉందా? ఓకేనా? రెండు చూడు, మూడు ఒకసారి చూడండి. చాలా ముందు ముందు కట్ చేసింది లేదు, ఇది లాస్ట్ వచ్చిందా? సరిపోతుందిలే పర్లేదు, ఆ చిన్నది ఎక్స్ట్రా ఇటు కట్ చేసుకో దానికంటే. ఓకేనా? కట్ చేయి. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇద్దరులో ఎవరు బాగా కట్ చేసారు లాస్ట్ వరకు చూసి కొంత కామెంట్ చేయండి. అలానే మన ఇప్పుడు మన ఛానల్లో 4 ఇంచ్ సైడ్ బార్డర్ టైల్స్ని సైడ్ బార్డర్ వేస్తాం కదండి, ఇంటి లోపల కానీ బయట కానీ బాల్కనీలో కానీ పార్కింగ్ కానీ ఎలా కట్ చేస్తాం అనే విషయాన్ని చూడండి. కట్ రెడ్జి పెట్టి కట్ చేయాలండి. ఓకే అంతే. చెప్పు నాకు 4 ఇంచెస్ అండి కట్ చేస్తారు అంటే 10 సెంటీమీటర్స్. ఇంకా నెంబర్స్ ఉంటాయండి, 9 తర్వాత 10 లేదు కానీ మరి ఎక్స్ట్రా వస్తుందండి. ఎడ్జ్కి ఎక్స్ట్రా వస్తుందంటే దీన్ని మూడు ముక్కలు సరిపెట్టండి చూద్దాం. ఓకే సమానం వచ్చాయి. ఓకే సమానం. ఏముంటుందంటే డైమండ్ వీల్ ఉంటుందండి దీనికి. ఆ డైమండ్ వీల్ వలన మనకి కటింగ్ అవుతుంది ఈజీగా. అది తిరుగుతూ ఉంటుందండి, ఇలాగా తిరుగుతూ రొటేట్ అయితే టైల్ పైన పోత మెటీరియల్ ఏదైతే ఉందో అది కట్ అవ్వడం వలన టైల్ మొత్తం ఈజీగా కట్ అవుతుందండి. అది ఒక లైన్గా గీత గీస్తుంది, దానివల్ల కట్ అవుతుందండి. దీనికి మనకి కట్టర్ పాడైపోకుండా ఉండాలి, ఎక్కువ మనీకి రావాలి, బ్లేడ్ అయినా కట్టర్ అయినా అనుకుంటే ఈ రాడ్లకి ప్లస్ దానికి కూడా ఆయిల్ పెడుతూ ఉండాలండి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ. సో ఏంటంటే కటింగ్ ముక్కలు కట్ చేసేటప్పుడు మాత్రం ఒకేసారి ఎక్కువగా లమ్ముగా కట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి కట్టర్కి ఆయిల్ పెట్టి ఇలాగా ఒకసారి ఆయిల్ పెట్టి క్లీన్ చేసి డస్ట్ పోతుందండి. రెండోసారి ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తే క్లీన్ చేసినా పర్లేదు, లైట్గా ఉంచినా పర్లేదండి. అప్పుడు మనకి ఈజీగా ప్రీ మూమెంట్ ఉంటుందండి కట్టర్. ఒక సందేహం రావచ్చండి, ఇదేంటి ఆయిల్ పెడితేనే ఎందుకు కట్ అవుతుంది అనేసి. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక పని చేస్తే ఎంత ఫోర్స్గా అవుతుందో, అలాగే బద్ధకంగా ఉన్నప్పుడు పని చేస్తే ఎంత జిడ్డుగా ఉంటుందో సేమ్ దీనికి కూడా అంతే తేడా అండి. ఎందుకంటే మీకు వివరణ అవసరం లేదని అనుకుంటున్నాను. అలాగే ఆయిల్ అనేసరికి ఏ ఆయిల్ అయినా పెట్టుకోవచ్చండి, ఇంట్లో వాడుకునే ఏదైనా ఆయిల్ కానీ లేదా ఇంజిన్ ఆయిల్ పాత ఏదైనా ఉంటే డబ్బాలు వేసి పెట్టుకోవచ్చండి, లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా నో ప్రాబ్లం. ఈ బ్లేడ్ అరిగిపోతే బ్లేడ్ మార్చుకోవచ్చండి షాప్. అలాగే ఈ రాడ్లు కూడా బెండ్ అయితే రాడ్లు కూడా మార్చుకోవచ్చు. మీకు కనుక హ్యాండ్లు ఫ్రేము ఇవన్నీ బెండ్ అయితే ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ స్పేర్ పార్ట్లు ఎలా మార్చాలని చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టానండి, చూడకపోతే. కొన్ని రకాల టైల్స్ కొన్ని హార్డ్గా ఉంటాయండి, కొన్ని స్మూత్గా మెత్తగా ఉంటాయి, అవి చాలా ఈజీగా తెగుతుంటాయి. అలాగే కొన్ని ఈ కట్టల మీద తగలేని కూడా మెటీరియల్స్ కూడా ఉంటాయండి, అటువంటి వాటిని మనం కరెంట్ మిషన్ మీద కట్ చేసుకుంటూ ఉండాలి. టైల్స్ హార్డ్ ఉంటాయి, అలాంటప్పుడు కట్టర్ ప్రాబ్లం అనుకోకూడదు, అవి రేర్గా ఉంటాయండి, అలాంటివి మ్యాక్సిమం ఉండవు ఈ రోజుల్లో అయితే రావట్లేదు. ఇప్పటికీ కొన్ని పార్కింగ్ టైల్స్లో వస్తున్నాయండి అక్కడక్కడ అడపదడప, కొన్ని మెటల్ టైల్స్ కూడా కట్ అవ్వట్లేదు మేము గమనించినవి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీరు కనుక వస్తే మచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టైల్స్ ఎప్పుడు మీకు ఎంఎంఎల్లో అంటే సెంటీమీటర్లో ఉంటాయండి, అడుగుల్లో ఉండవండి, అంటే మీటర్ లెక్కన వస్తుంటాయి అన్నమాట. ఈ 0.5 సెంటీమీటర్ అండి. అలాగే 10 అడుగులకి దగ్గర దగ్గర 1-2 అంగుళాలు 3 అంగుళాలు తక్కువ వస్తుంటుంది మెటీరియల్. టైల్స్ బాక్సుల మీద 300 mm 600 mm ఇస్తూ ఉంటాడు తప్పితే కానీ అడుగులని ఇవ్వడండి ఇప్పుడు గమనించండి. ఫ్రెండ్స్ మీకు ఇద్దరిలో ఎవరి వరకు నచ్చింది, అలాగే ఈ టైల్స్ ఎలా ఉన్నాయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.